Nossa. Sério, me fez Heracles. Okay, sir. राइट. Recording in सो progress. సెక్షన్ ఏ కంప్లీట్ చేసాం, ఫారెన్ ఎక్స్చేంజ్ అవన్నీ లాస్ట్ లాస్ట్ డేలో. దెన్ వీ నీడ్ టు స్టార్ట్ దిస్ సెక్షన్ డి, టాపిక్ వన్, ఎంటర్ప్రైజ్ రిస్క్. సో చిన్న సెక్షనే విత్ 10% వెయిటేజ్ ఉంటుంది ఎంటర్ప్రైజ్ రిస్క్ అనేది. సో ఎంటర్ప్రైజ్ రిస్క్లో ఇవాళ కొంత టాపిక్ రిస్క్ ఐడెంటిఫికేషన్ వరకు ఉంది సిలబస్. ఫస్ట్ థింగ్, సార్ ఈ రిస్క్ ఐడెంటిఫికేషన్ అసలు రిస్క్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద రిస్క్ అంటే క్లియర్గా మనం థింక్ చేస్తే, ద కండిషన్ అన్సర్టెనిటీని ఆర్ బిజినెస్ మనం చేస్తూ ఉన్నాం, ప్రాఫిట్ రావచ్చా లాస్ రావచ్చా అంటే ఏదైనా రావచ్చు. ఆర్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాం షేర్ మార్కెట్లో, మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ లాసెస్ రావచ్చా రావచ్చు, ఇలాంటి లేదా ప్రాఫిట్ రావచ్చా రావచ్చు, ఇలాంటి అన్సర్టెనిటీని రిస్క్ అంటారు. దాన్ని మనం అలా చూస్తూ ఊరుకోకుండా మేనేజ్ చేసుకుంటే చాలా వరకు తక్కువ లాస్తో బయటపడతాం. సో అంటే 0% వరకు ఎలిమినేట్ చేయలేము కానీ మేనేజ్ చేసుకోవచ్చు మనం రిస్క్ని. ఇట్ ఈస్ ద కండిషన్ దట్ మే ప్రివెంట్ వన్ ఫ్రమ్ టు అచీవ్ అన్ ఆబ్జెక్టివ్. రిస్క్ అంటే ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ది కండిషన్. మై ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎర్న్ ద ప్రాఫిట్, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్గనైజేషన్ నీడ్ టు ఐడెంటిఫై, అసెస్ అండ్ మేనేజ్. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి రిస్క్ని, అంటే రిస్క్ ఉందా లేదా అని. షేర్ మార్కెట్లో మరి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రిస్క్ ఉంటుంది కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఎంత ఉండొచ్చు ఏంటి అని. ఎంత పోవచ్చు, నేను 1 లాక్ ఇన్వెస్ట్ చేశాను మహా అయితే సార్ 80,000 పోవచ్చు, 10,000 మిగిలొచ్చు, 1 లాక్ వెళ్ళిపోవచ్చు లాస్ కింద. మేనేజ్ రిస్క్, ఆ రిస్క్ని మేనేజ్ చేయడానికి ఏం చేస్తున్నాను నేను, ఏ షేర్స్ అయితే వీక్ అవుతున్నాయో ఆ షేర్స్ నుంచి తీసి ఇంకొక షేర్స్లో పెట్టడం, దీన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్ రిస్క్ అండ్ దేర్ ఆబ్జెక్టివ్స్ టు అవాయిడ్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ని అవాయిడ్ చేయడం. సో ఇలాంటివన్నీ, ఆల్దో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటర్మైన్ అండ్ క్వాంటిఫై రిస్క్. కొన్ని కొన్నిసార్లు రిస్క్ ఎగ్జాక్ట్గా ఎంత అని చెప్పడం కష్టమే, కానీ ఇంత పర్సంటేజ్ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా 80 ఉండొచ్చు, 80,000. సో ఇలా ఇంత పర్సంటేజ్లో చెప్పొచ్చు. మేనేజ్మెంట్ షుడ్ మేక్ బెటర్ ఎఫర్ట్స్ టు ఐడెంటిఫై రిస్క్ అండ్ దర్ ప్రాబిలిటీస్ ఆఫ్ అకరెన్స్. బెటర్ ఎఫర్ట్స్ పెట్టి రిస్క్ ఐడెంటిఫై చేయాల్సి అండ్ దర్ ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ అనేది చూసుకోవాలి. సో దిస్ ఇస్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ హ్యావ్ టు వెరిఫై మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ద సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ అవన్నింటినీ చెక్ చేసుకొని రిస్క్ ఎంత ఉండొచ్చు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ఇస్. సార్ అలా ఐడెంటిఫై చేయడానికి రిస్క్ని ఒక ఫ్రేమ్వర్క్ ఉంది కోసం, అది మన సిలబస్లో లేదు బట్ ద నేమ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ కాంప్రహెన్సివ్ అప్రోచ్. కాంప్రహెన్సివ్ అంటే డీటెయిల్డ్, అలా డీటెయిల్ అప్రోచ్ టు అసెస్ ది రిస్క్. ఆర్గనైజేషన్ రిస్క్ని అసెస్ చేయడానికి అదొక డీటెయిల్డ్ అసెస్ స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద టైప్ రిస్క్ మీనింగ్ అమ్మ, మీనింగ్ చెప్పారు రిస్క్ని. అండ్ రిస్క్ అండ్ ఎక్స్పెక్టెడ్ లాస్. సార్ యాక్చువల్లీ రిస్క్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది ఛాన్స్ ఆఫ్ లాస్. Risk of loss is up to 50,000 of the company. It will spend 50,000 to mitigate the risk. నాకు రిస్క్ ఎంత ఉండొచ్చు మాక్సిమం అంటే 50,000 అనుకోండి, మీరు అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయకూడదు కదా దాన్ని మిటిగేట్ చేయడానికి. మిటిగేట్ అంటే కంట్రోల్ ఆర్ మినిమైజ్. ద అమౌంట్ ఆఫ్ మ్యాక్సిమం పాసిబుల్ లాస్ కాజ్డ్ బై ది కంపెనీ ఇస్ రిఫర్డ్ యాజ్ వాల్యూ, విఏఆర్. ఈ పర్టికులర్ థింగ్ వల్ల ఎంత మ్యాక్సిమం పాసిబుల్ లాస్, ఇక్కడ చెప్పాను కదా 50,000 అని, దాన్నే వాల్యూ అట్ రిస్క్ అంటారు. VAR includes cash flow at risk, earnings at risk, and distribution of loss arising from the cash flow or earnings risk. So, ivanni manu cheptunnam cash flow at risk, earnings at risk, ivanni. Cash flows risk lo unte danne cash at the given level of activity cash flow risk antaru, earnings risk lo unte earnings risk antaru. Ante enti sir, cash flows risk ante we are not unable to collect the cash. సో ఎర్నింగ్స్ రిస్క్ అంటే వీఆర్ నాట్ సపోజ్ టు సేల్ ద గూడ్స్ లాంటివన్నీ, అనేబుల్ టు సేల్ ద గూడ్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లాసెస్ అరైజింగ్ ఫ్రమ్ ది క్యాష్ ఫ్లో రిస్క్ ఇవన్నీ. అండ్ రిస్క్ మోడల్స్ టిపికల్లీ డీల్స్ విత్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్, డు నాట్ అకౌంట్ ఫర్ గ్లోబల్లీ అండ్ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ సచ్ ఆస్ న్యూక్లియర్ వార్, ఇలాంటి వాటన్నిటికీ మనం గెస్ చేయలేం కదా. అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్, సో వాటికి మోడల్స్ అప్లై కావు. బికాస్ వీ జనరలైజ్డ్ అండ్ ఎస్టిమేటెడ్ రిస్కే అప్లై అవుతుంది, కానీ సో ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ది ఇమాజినేషన్ దెన్ వీ కాంట్ క్యాలిక్యులేట్ దట్ ఇమాజిన్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ సంబంధించిన ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేయలేరు ఈ మోడల్స్. వాల్యుయేట్ రిస్క్, వాల్యుయేట్ రిస్క్ అనేది ఏంటి సార్ అంటే విఏఆర్ అంటారు షార్ట్ కట్లో. హిస్టారికల్ పర్ఫార్మెన్స్ గివెన్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మ్యాక్సిమం లాస్ని,
ఫస్ట్ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ తీసుకుంటారు ఆ కంపెనీది. ద రిస్క్ రిలేటెడ్ టు ప్రీవియస్ పీరియడ్ టైం తీసుకుంటారు. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ది కరెంట్ మార్కెట్ రిస్క్, ఇట్ ఈస్ అ రిట్రోస్పెక్టివ్. రిట్రోస్పెక్టివ్ని ఇస్తుంది హిస్టారికల్ అప్రోచ్ అయితే. అదే విఆర్ ఈస్ అ మ్యాక్సిమం లాస్ దట్ విల్ గివెన్ ద పీరియడ్ ఫ్రమ్. జనరల్గా హిస్టారికల్ పర్ఫార్మెన్స్ స్టడీ చేస్తే ఇదే వస్తుంది. కానీ విఆర్ ఏం చేస్తుంది, సో మ్యాక్సిమం లాస్ విత్ ద గివెన్ పీరియడ్ అట్ ద గివెన్ స్పెసిఫైడ్ ప్రాబిలిటీ లెవెల్, ఇట్ ఈస్ అ ప్రాస్పెక్టివ్. విఆర్ అనేది ప్రాస్పెక్టివ్ నానా, హిస్టారికల్ పర్ఫార్మెన్స్ చేసి అదంతా చేసేవాళ్ళు. బట్ విఆర్ ప్రాస్పెక్టివ్గా ఉంటుంది, ఇట్ మెజర్స్ ది కరెంట్ మార్కెట్ రిస్క్. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని కరెంట్ మార్కెట్ రిస్క్ని లింక్ చేస్తుంది విఆర్. అందుకని విఆర్ని ప్రాస్పెక్టివ్ అంటారు. సో క్వాలిటీ అనాలిసిస్ షోస్ ఇంపాక్ట్ ఆఫ్ ది రిస్క్ ఆన్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ హెల్త్. అనాలిసిస్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఎట్ రిస్క్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాక్సిమం క్యాష్ ఫ్లోస్ లాస్ విత్ ఇన్ ద గివెన్ పీరియడ్. అనాలిసిస్ ఆఫ్ ఎర్నింగ్స్ అట్ రిస్క్, అనాలిసిస్ ఆఫ్ హౌ ఎర్నింగ్స్ కెన్ బి బేస్డ్ ఆన్ రిస్క్, ఎర్నింగ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటన్నా, క్యాష్ ఫ్లో ఎట్ రిస్క్, డెటార్స్ ఎంతవరకు పే చేయట్లేదు, డెటార్స్ ఎవరెవరు పే చేయట్లేదు. ఇవి ఎర్నింగ్స్ అట్ రిస్క్ అయితే నా సేల్స్ కాంపిటీటర్ వచ్చాడు, నా సేల్స్ తగ్గి ఎర్నింగ్స్ తగ్గిపోతాయి కదా అవి. అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఈపీఎస్ డిస్ట్రిబ్యూషన్. అనాలిసిస్ హౌ ద ఫైనాన్షియల్ హెల్త్ మే బి రెస్పాండ్ టు ది చేంజెస్ ఇన్ ద బిజినెస్ ఎన్వైరన్మెంట్. సో ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే, ప్రస్తుతానికి కరోనా వచ్చింది, సో వీ హ్యావ్ నో లెస్ సేల్స్. అండ్ ఈపీఎస్ డిస్ట్రిబ్యూషన్, ఎర్నింగ్స్ అనేవి ఒక మంత్లో ఎక్కువ ఉన్నాయి, మిగతా మంత్లో అసలు లేవు, ఇలాంటివన్నీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విఆర్, విఆర్ అప్లికేషన్ టైమ్ ఫ్రేమ్, బేస్డ్ కరెన్సీ, విఆర్ మెజర్మెంట్. సో అప్లికేషన్, ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ పోర్ట్ఫోలియో దట్ కెన్ బి రీజనబుల్ టు బి మార్క్. ఎనీ పోర్ట్ఫోలియోకి ఇది రెగ్యులర్ బేసిస్లో అప్లై చేయొచ్చు. విఆర్ డు నాట్ అప్లికబుల్ టు లిక్విడ్ అసెట్స్ సచ్ యాజ్ రియల్ ఎస్టేట్. అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ సంబంధించి అంటే లిక్విడ్ అసెట్ కాదు అది, ఇలాంటివన్నీ విఆర్ అప్లై చేయడం, బికాస్ వీ కాంట్ ఫైండ్ అవుట్ ది ఎగ్జాక్ట్ క్యాష్ ఫ్లోస్. అవన్నీ ఎస్టిమేటెడ్ ఎక్కువ ఉన్నప్పుడు విఆర్ వర్కౌట్ అవుతుంది. టైం ఫ్రేమ్ ఏంటి సార్, టైం ఫ్రేమ్ ఏంటి సార్ అంటే స్పెసిఫిక్ పీరియడ్కి అప్లై చేస్తారు, సచ్ యాజ్ ట్రేడింగ్ డే, వీక్ డే ఆర్ మంత్ డే. స్పెసిఫిక్ పీరియడ్కే టైం ఫ్రేమ్లో అప్లై చేస్తారు విఆర్. బేస్ కరెన్సీ, ఎనీ కరెన్సీ ఏ బేస్ కరెన్సీ అయినా సరే విఆర్ అప్లై చేసుకోవచ్చు. వాల్యూ అట్ రిస్క్, వాల్యూ అట్ రిస్క్ మెజర్మెంట్ రిజల్టింగ్ విఆర్ మెజర్స్ సమరైజ్ ద పోర్ట్ఫోలియో మార్కెట్ రిస్క్ విచ్ ఇది సింగిల్ నెంబర్. విఆర్ చేసిన తర్వాత మీరు అవుట్కమ్ ఏమొస్తుంది, రిస్క్ ఎంత అని ఒక సింగిల్ అవుట్కమ్ వస్తుంది నెంబర్. ఇంత పర్సంటేజ్ రిస్క్ ఉండొచ్చు ఆర్ ఇంత అని, పోర్ట్ఫోలియో మార్కెట్ రిస్క్ అంటారు దాన్ని. సార్ మోడల్స్, మోడల్స్ ఆఫ్ విఆర్, విఆర్ ఏంటి, హిస్టారికల్ మెథడ్ ఉంటుంది, వేరియన్స్ కోవేరియన్స్ మెథడ్ ఉంటుంది, మోంటి కార్లో రివర్స్ సిమ్యులేషన్ ఉంటుంది. సో హిస్టారికల్ మెథడ్ అంటే ఎస్టిమేట్స్ ద రిస్క్ బేస్డ్ ఆన్ యాక్చువల్ హిస్టారికల్ రిటర్న్స్ ఫ్రమ్ ది టైమ్ పీరియడ్ బై పుట్టింగ్ దమ్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ వర్స్ట్ టు బెస్ట్. హిస్టారికల్ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసి ఏది వర్స్ట్ ఏది బెస్ట్ అని వాళ్ళని టైం పీరియడ్లో పెడతారు. ఇట్ అజ్యూమ్స్ దట్ హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్, హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుందని అజంప్షన్ తీసుకుంటారు ఇక్కడ. అండ్ హిస్టోగ్రామ్ ప్లాట్ కోరిలేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిటర్న్ విత్ లాస్. సో రిటర్న్ని లాస్ని హిస్టోరికల్గా ప్లాట్ చేస్తారు. రిజల్ట్స్ ఇండికేట్స్ దట్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ రిలేట్స్ టు ది అకరెన్స్ ఆఫ్ వర్స్ట్ కేస్, అంటే వర్స్ట్ కేస్ ఆఫ్ డైలీ లాస్ ఎంతవరకు అకర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ 1000, 95% కాన్ఫిడెంట్ దట్ వర్స్ట్ కేస్ డైలీ లాస్ విల్ నాట్ ఎక్సీడ్ 40. మీకు 90% కాస్ట్ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి. రోజుకి 40 రూపీస్కి మించి ఎక్కువ లాస్ రాదు, 1000 ఇన్వెస్ట్ చేశారు కదా మీరు, 90% కాన్ఫిడెంట్ అనమాట, 1000 దాటదు డైలీ లాస్. సో ఇది అదే కదా రిస్క్, మ్యాక్సిమం రిస్క్. వేరియన్స్ కోవేరియన్స్ మెథడ్, ఇట్ అజ్యూమ్స్ దట్ కాస్ట్ రిటర్న్స్ ఆర్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. యాక్చువల్లీ ఇట్ ఏమైందమ్మా, స్టాక్ రిటర్న్స్ ఏవైతున్నాయి నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. కోవేరియన్స్ అంటే నార్మల్, ఇది ఎజమ్షన్ ఏంటి, నార్మల్ స్టాక్ రిటర్న్స్ అనేది జనరల్గా ఒకసారి హై ఒకసారి లో ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ ఎజమ్షన్ ఏంటి, నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ ఎస్టిమేటెడ్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఇస్ ప్లాటెడ్. స్టాండర్డ్ డీవియేషన్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంతవరకు వేరియన్స్ ఉండొచ్చు అని ది కర్వ్ లాగా ప్లాట్ చేస్తారు గ్రాఫ్లో. బై రివ్యూయింగ్ ద నార్మల్ కర్వ్ వన్ కెన్ సీ ద ఎగ్జాక్ట్లీ వేర్ ద వర్స్ట్ పర్సంటేజ్ లైస్ ఆన్ ది వర్స్ట్ పర్సంటేజ్ ఎక్కడ వస్తుంది ఏంటి. మీరు యూ కెన్ సీ దట్ మీరు ఎప్పుడైనా షేర్ ప్రైస్ అని నెట్లో కొట్టినా సరే మీకు గ్రాఫ్ వస్తుంది అమ్మా. గ్రాఫ్ వచ్చేసి పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక 5 ఇయర్స్ బ్యాక్ చూపిస్తాడు అనమాట. అక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడ బాగా డౌన్ అయింది, ఎక్కడ వర్స్ట్ కేస్ అని, యూ కెన్ వ్యూ దట్ థింగ్. సేమ్ అలాగే. సో మోంటి కాల్యో సిమ్యులేషన్, ఇట్ రిఫర్స్ టు అండ్ మెథడ్ ఆఫ్ ర్యాండమ్లీ జనరేటెడ్ ట్రయల్స్. ర్యాండమ్లీ జనరేటెడ్ ట్రయల్స్ అంటే ఏంటి, ఇలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే ఏంటి, ఇలా ట్రయల్స్ అన్ని. ఇట్ వాజ్ డెవలపింగ్ ద మోడల్ ఫర్ ఫ్యూచర్ రిటర్న్స్ అండ్ రన్నింగ్ మల్టిపుల్ హైపోథెటికల్ ట్రయల్స్ టు ది మోడల్. సో ఇలా అవన్నీ ఇలా జరిగితే ఏంటి అనేది ఒక మోడల్ డెవలప్ చేస్తారు. వాటన్నింటినీ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇట్ ఎనేబుల్స్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ లాస్ అండ్ ద వేరియన్స్ రిలేటెడ్ టు ది లాస్ అండ్ టచ్ ద ప్రాబిలిటీస్ రిలేటెడ్ టు ది మ్యాక్సిమం లాస్. మ్యాక్సిమం లాస్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాడు అది ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉందని ప్రాబిలిటీ అసైన్ చేస్తారు.
దెన్ దాన్ని మాక్సిమం లాస్ ఎంత వస్తుందని మనం విఆర్ విఆర్ పర్పస్ అదే కదా, వాట్ మే బి ద మాక్సిమం లాస్ అని కనుక్కోతాం. అది త్రీ మెథడ్స్ యూజ్ చేస్తారు, హిస్టారికల్ మెథడ్, వేరియన్స్ కోవరేషన్ అంటే గ్రాఫ్ మెథడ్, ఫార్ములా మెథడ్ అమ్మా వేరియన్స్ కోవరేషన్, అండ్ మాంటీ క్యారో సిమ్యులేషన్ అంటే ట్రయల్స్ అన్నమాట, డిఫరెంట్ ట్రయల్స్. క్యాపిటల్ ఎడిక్వసీ, సో పేర్లోనే ఉంది, ఇట్ మెజర్స్ హౌ వెల్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొజెక్ట్స్ డిపాజిటర్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. సో డిపాజిటర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఫైనాన్స్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ ఇన్వెస్టెడ్ 1 lakh rupees ఇన్ దట్ కంపెనీ, దానికి సంబంధించి మీకు ఏమున్నాయి కంపెనీలో అంటే ఏం చూస్తారు అంటే అసెట్స్ ఉండాలి ఆ కంపెనీలో. సో ఏదైనా పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, ఆ కంపెనీ నెట్వర్త్ ఉండాలి. సో అలా అవన్నీ చూసే అవన్నీ ఉంటేనే కదా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది. ఏం చేస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాని ద మెజర్ ఆఫ్ క్యాపిటల్ అడిక్వసీ ఇస్ కాల్డ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఏంటి ఫార్ములా అంటే, సార్ యాక్చువల్లీ క్యాపిటల్ అడిక్వసీ రేషియో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టైప్స్ ఆఫ్ రిస్క్ నేర్చుకోవాలమ్మా, లాస్ట్ వస్తుంది క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రోజు సిలబస్లో టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంది, హజార్డ్ రిస్క్. హజార్డ్ రిస్క్ అంటే ఏంటి సార్, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల వచ్చేదాన్నే హజార్డ్ రిస్క్ అంటారు. దిస్ రిలేటెడ్ టు న్యాచురల్ డిజాస్టర్స్ సచ్ యాజ్ స్టోమ్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ఇలాంటివన్నీ. మరి ఫైనాన్షియల్ రిస్క్ అంటే ఏంటి, ద రిస్క్ కాజ్డ్ బై ఇనబిలిటీ టు ఫైనాన్స్ ద బిజినెస్ ఇంక్లూడింగ్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ అండ్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ, ఇట్ అరైజెస్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్. సార్ లిక్విడిటీ లేదు, షార్ట్ టర్మ్ అబ్లిగేషన్ డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు, లాంగ్ టర్మ్ అబ్లిగేషన్స్ డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు, అప్పుడు వచ్చేదే ఫైనాన్స్ రిస్క్. ద రిస్క్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ ఆస్ స్ట్రాటజిక్ డిసిషన్స్ ఆర్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ ఆస్ చేంజ్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్. ఈ రిస్క్ అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ లోన్ తీసేసుకుంటున్నారు, మన చేతుల్లో ఉన్నదే ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏంటి సార్, సార్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏంటంటే సడన్ గా బిజినెస్ కరోనా ఆగిపోయింది, వీఆర్ అనేబుల్ టు పేరెంట్ ఇంట్రెస్ట్ అవన్నీ పే చేయలేదు. ఆపరేషనల్ రిస్క్, సార్ రిస్క్ రిలేటెడ్ టు ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటే ఏమొస్తుంది అమ్మా, ఆపరేషనల్ రిస్క్ వస్తుంది. బిజినెస్ బాగుంటే బాగానే ఉంటుంది, బిజినెస్ బాగపోతే అదంతా కంపల్సరీ కట్టాల్సిందే. వేరియబుల్ అయితే సేల్ జరిగితే కడతాం, లేకపోతే లేదు. సో రిలేట్స్ టు ది ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఇన్ ద కంపెనీస్ కాస్ట్ స్ట్రక్చర్. రిస్క్ ఇంక్రీజెస్ విత్ ద ప్రొపోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఆపరేషనల్ రిస్క్ కెన్ ఆల్సో రైజ్ ఫ్రమ్ ఇంటర్నల్ ప్రోగ్రెస్ అండ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్, పర్సనల్ లీగల్ అండ్ కంప్లయన్స్ ఇష్యూస్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్. సో జనరల్గా దేని వలన రావచ్చు రిస్క్, ఆపరేషనల్ రిస్క్ అనేది, అది ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ వల్ల అవ్వచ్చు, ఆ స్ట్రైక్స్ వల్ల అవ్వచ్చు, ఆర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవ్వచ్చు, ఆర్ కంప్లయన్స్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు. ఇలా ఎలా అయినా ఆపరేషన్స్ ఆగిపోవచ్చు, ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. స్ట్రాటజిక్ రిస్క్, స్ట్రాటజిక్ డెసిషన్స్ రాంగ్ గా తీసుకోవడం వల్ల వచ్చేది స్ట్రాటజిక్ రిస్క్. ఇట్ రిలేట్స్ టు రిస్క్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజిక్ డెసిషన్స్. ఇట్ ఈస్ ద రిస్క్ దట్ ద కంపెనీ స్ట్రాటజీ విల్ నాట్ సఫిషియంట్ ఫర్ ది ఆర్గనైజేషన్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్ అండ్ మాక్సిమైజ్ ది షేర్ హోల్డర్స్ వాల్యూ. సో ఆ స్ట్రాటజీ సరిగా లేదు, దట్ ఈస్ నాట్ సఫిషియంట్ స్ట్రాటజీ, దట్ ఈస్ ఇన్యాక్యురేట్ స్ట్రాటజీ వాళ్ళు తీసుకున్నది, దెన్ అలాప్పుడు వచ్చేది స్ట్రాటజిక్ రిస్క్. ఇన్హరెంట్ రిస్క్ పేర్లోనే ఉంది నాన్న, ఇన్హరెంట్ రిస్క్. ఇట్ ఈస్ ద రిస్క్ ఇఫ్ అన్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ రిస్క్ అవాయిడెన్స్ అండ్ షేరింగ్ అండ్ మిటిగేషన్. సార్ ఇన్హరెంట్ అంటే అన్అవాయిడబుల్, మనం ఏం చేయలేము ఇంకా, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఇది వచ్చింది. సో వీ కాంట్ అవాయిడ్ ఇట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇన్హరెంట్ రిస్క్ అంటే వీ కాంట్ అవాయిడ్ ఇట్ నాన్న, సో అది వస్తూ ఉంటుంది, షేర్ చేయలేం, యాక్సెప్ట్ చేయలేం, అవాయిడ్ చేయలేం. మిటిగేషన్ స్ట్రాటజీస్ నాట్ ఇన్వాల్వ్, మిటిగేట్ చేయలేం, షేర్ చేయలేం, అవాయిడ్ చేయలేం, డస్ నాట్ ఇన్వాల్వ్. రెసిడ్యువల్ రిస్క్, ఇట్ ఈస్ ద రిస్క్ రిస్క్ రిమైనింగ్ ఆఫ్టర్ రిస్క్ అవాయిడెన్స్. సార్ రిస్క్ అవాయిడ్ చేసిన తర్వాత ఏదైతే రిస్క్ రిమైనింగ్ ఉంటుందో, రిస్క్ షేరింగ్ అండ్ రిస్క్ మిటిగేషన్. సార్ ఇన్హరెంట్ రిస్క్ అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ రెసిడ్యువల్ రిస్క్ అంటే వాట్ ఎవర్ ది రిస్క్ ఆఫ్టర్ మిటిగేషన్ అంటే 0% వరకు మనం రిడ్యూస్ చేయలేం కదా, డ్యూ టు టైం ఫ్యాక్టర్ అవచ్చు, డ్యూ టు మనీ ఫ్యాక్టర్ అవచ్చు, డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్ అవచ్చు. మనం మినిమైజ్ చేయగా ఆర్ రిడ్యూస్ చేయగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని రెసిడ్యువల్ రిస్క్ అంటారు. రిస్క్ రిమైన్స్ ద రిస్క్ అవాయిడెన్స్, రిస్క్ షేరింగ్, రిస్క్ మిటిగేషన్ ఈ మూడు చేసిన తర్వాత ఏదైతే రిస్క్ ఉంటుందో, ద బ్యాలెన్స్ రిస్క్, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ రిస్క్ ద కంపెనీ ఇస్ బేరింగ్. బ్యాలెన్స్ రిస్క్ ద కంపెనీ ఇస్ బేరింగ్ ఇస్ నథింగ్ బట్ రెసిడ్యువల్ రిస్క్. కంప్లయన్స్ రిస్క్, ఇట్ ఈస్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ఆర్గనైజేషన్స్ ఎబిలిటీ టు మీట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ జిఎస్టీ ఉంది, జిఎస్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవ్వాలి కదా. సారీ, ప్రాజెక్ట్ రిస్క్, అండ్ ఇంక్రీజ్ ఇన్ వేరియబిలిటీ ఎనీ ఫ్యాక్టర్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ ప్రాజెక్ట్ సిన్స్ ద నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ అవుట్కమ్ ఇంక్రీజెస్ అండ్ వేరియబిలిటీ ఇంక్రీజెస్. సో వేరియబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, సో ఇంక్రీజెస్ జనరల్గా ఏమవుతుంది సార్ అంటే ఇంక్రీజ్ ఇన్ వేరియబిలిటీ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్ ప్రాజెక్ట్ రిస్క్ కానీ, ప్రాజెక్ట్ రిస్క్ ఇస్ కమ్స్ అండర్ ది ఇది మన ఆపరేషన్స్ రిస్క్ ఇలా వీటిలో వస్తుంది. రిస్క్ దట్ ద ప్రాజెక్ట్ మే ఫెయిల్ దాన్నే ప్రాజెక్ట్ రిస్క్ అంటారు. బిజినెస్ రిస్క్ ఇస్ ద రిస్క్
possibility that a company company operations or competitive environment will come to financial results are worse than expected. So business risk contained, sir. Manaku prati business ko oka risk untundi. Real estate business ko oka risk untundi. Infosys, I mean infotech business ki ante IT business ko oka risk untundi. Banking business ko oka risk untundi. సో వాట్ ఎవర్ ది కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో థియేటర్స్ అనేది రన్ చేయలేని పరిస్థితి 50% దే హ్యావ్ ఎ బిజినెస్ రిస్క్ నౌ రైట్ నౌ సో ఇలాంటివన్నీ బిజినెస్ రిస్క్ అంటారు పర్టికులర్లీ ఆ బిజినెస్ సంబంధించి మాట్లాడితే సో ఆ ఎన్వైరన్మెంట్ ఆ కండిషన్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ ఓన్లీ పర్టికులర్ బిజినెస్ ఓ పర్టికులర్ సినారియో దట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ రిస్క్ లీగల్ రిస్క్ సో లీగల్ రిస్క్ ఇస్ టైప్ ఆఫ్ ఆపరేషనల్ రిస్క్ ఇది కూడా ఆపరేషనల్ రిస్క్ ఏనా సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కంప్లయన్స్ రిస్క్ కంప్లయన్స్ రిస్క్ లాంటిది ఎందుకంటే నాన్ కంప్లయన్స్ వల్ల వచ్చేది లీగల్ రిస్క్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్స్ యాక్షన్ ప్లేస్ అ కంపెనీ రిస్క్ బేరింగ్ అసెస్డ్ సివిల్ ఆర్ క్రిమినల్ పెనాల్టీస్ వల్ల వచ్చేదే లీగల్ రిస్క్ అనమాట సో పొలిటికల్ రిస్క్ దేని వల్ల వస్తుంది పొలిటికల్ రిస్క్ ఇన్వాల్వ్స్ రిస్క్ కాజ్డ్ బై ది ఇనబిలిటీ ఇన్స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్స్టెబిలిటీ వల్ల ఇప్పుడు చూడండి మన ఆఫ్ఘనిస్తాన్ చూడండి సో దర్ ఈస్ నో ప్రాపర్ గవర్నమెంట్ ఇన్స్టెబిలిటీ సో గవర్నమెంట్ ఇన్స్టెబిలిటీ వల్ల వచ్చేది పొలిటికల్ రిస్క్ క్యాపిటల్ ఎడిక్వసీ రిస్క్ రిలేట్స్ టు కంపెనీస్ ఎబిలిటీ టు ప్రొటెక్ట్ ఇట్స్ డిపాజిటర్స్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే వచ్చేది క్యాపిటల్ ఎడిక్వసీ అనమాట క్యాపిటల్ ఎడిక్వసీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు టైర్ వన్ క్యాపిటల్ ప్లస్ టైర్ టూ క్యాపిటల్ సార్ మన టైర్ వన్ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ మనకి సెక్యూరిటీగా ఉండేది ఏంటి అక్కడ మనం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే అసెట్సే కదా అందుకని దాన్ని బట్టి డినామినేటర్లో పెట్టారు క్యాపిటల్ టైర్ వన్ క్యాపిటల్ టైర్ టూ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసలు టైర్ వన్ క్యాపిటల్ అంటే ఏంటి సో ద క్యాపిటల్ దట్ హ్యావ్ అబ్జర్వ్డ్ లాసెస్ వితౌట్ బీయింగ్ రిక్వైర్డ్ టు సీజ్ బిజినెస్ ద క్యాపిటల్ దట్ కెన్ బి అబ్జర్వ్ లాసెస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఇట్ ప్రొవైడ్స్ ద లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ టు డిపాజిటర్స్ దాన్ టైర్ వన్ క్యాపిటల్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద క్యాపిటల్ దట్ కెన్ అబ్జర్వ్ లాసెస్ వితౌట్ బేరింగ్ రిక్వైర్డ్ టు సీజ్ బిజినెస్ సో వితౌట్ బీయింగ్ రిక్వైర్డ్ టు సీజ్ బిజినెస్ అంటే క్యాపిటల్ అవి టైర్ వన్ క్యాపిటల్ మనకి అబ్జర్వ్ చేస్తుంది లాసెస్ని బట్ టైర్ టూ క్యాపిటల్ ఇట్ ఈస్ అ క్యాపిటల్ దట్ కెన్ అబ్జర్వ్ లాసెస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ది బిజినెస్ సో ఇట్ 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 ప్రొవైడ్స్ అ లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ టు డిపాజిటర్స్ దాన్ డస్ టైర్ వన్ క్యాపిటల్ అనేది ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది టైర్ టూ క్యాపిటల్ కంటే ఎందుకంటే వైండింగ్ అప్ అప్పుడు మాత్రమే వచ్చేసి ఇది లాసెస్ని అబ్జర్వ్ చేస్తుంది ఇది దిస్ అబ్జర్వ్స్ వితౌట్ వైండింగ్ అప్ అనేది ఏమి ఉండదు సో లాసెస్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో లైక్ ఈక్విటీ క్యాపిటల్ ఇవన్నీ ద కాంపిటీషన్ ఆఫ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రిక్వైర్స్ అన్ ఎవల్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అసెట్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రిస్క్ లెస్ క్రీఆర్ ఇస్ అ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైన్ ద రిస్క్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రిలేటెడ్ టు సాల్వెన్సీ లిక్విడెన్సీ అండ్ రిజర్వ్స్ సఫిషియంట్ క్యాపిటల్ సో ఇలా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేషన్ మనకి ఏం లేదు జస్ట్ ఫార్ములా తెలుసుకుంటే సరిపోతుంది రిస్క్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ వోల్టలిటీ అండ్ టైమ్ వోల్టలిటీ అండ్ టైమ్ బేస్ చేసుకుని రిస్క్ అనేది డిపెండ్ అవుతుంది వోల్టలిటీ ఇంక్రీజ్ అయితే రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది లాంగర్ పీరియడ్ అయితే హయ్యర్ రిస్క్ ఉంటుంది అంటే అన్సర్టెంటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎంటిటీ వైడ్ ఉంటుంది పోర్ట్ఫోలియో వైడ్ ఉంటుంది పోర్ట్ఫోలియో వ్యూ కెన్ బి యూస్ఫుల్ టు అలోకేటింగ్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో రిసోర్సెస్ అక్రాస్ ది కంపెనీ డివిజన్స్ ఆర్ చేంజింగ్ స్ట్రాటజిక్ డైరెక్షన్స్ జనరల్గా ఏమవుతుందంటే రిస్క్ అన్ని కన్సిడర్స్ ఎంటిటీ వైడ్ ఉంటుంది పోర్ట్ఫోలియో వైడ్ కూడా ఉంటుంది పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ అంటే ఎంటిటీ వైడ్ అంటే ఏంటమ్మా ఎస్బీఐ షేర్స్ కొన్నాను ఎస్బీఐ ఉంది సో ఎస్బీఐ షేర్స్ కొన్నాను హెచ్డిఎఫ్సి షేర్స్ కొన్నాను ఇన్ఫోసిస్ షేర్స్ కొన్నాను రిలయన్స్ షేర్స్ కొన్నాను మొత్తం నా ఎంటిటీ రిస్క్ ఒకటి ఉంటుంది పోర్ట్ఫోలియో వైడ్ అంటే నా పోర్ట్ఫోలియోకి సపరేట్గా ఒక రిస్క్ ఉంటుంది సో మొత్తం ఓవరాల్గా అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం డివిజన్కి స్ట్రాటజిక్ డైరెక్షన్స్తో రిస్క్ ఐడెంటిఫికేషన్ సార్ రిస్క్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు ఇట్ సీక్స్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెనీ థ్రెట్స్ యాజ్ పాసిబుల్ ఏ థ్రెట్స్ మెనీ ఎక్కువ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయడం ఎన్ని థ్రెట్స్ ఉంటాయని ఇట్ డ్రైవ్స్ ద ప్రాసెస్ టు ఇన్క్లూడ్ మెనీ ఇండివిజువల్స్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ యాజ్ పాసిబుల్ ఎస్పెషల్లీ దోస్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అవర్ ది పర్టికులర్లీ సస్పాల్ కన్సిడర్ జనరల్గా ఏమవుతుందంటే ఈ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి ఆర్గనైజేషన్ ఇండివిజువల్ ఫార్మ్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఇలా స్పెసిఫిక్గా మనం స్టడీ చేయాలి రిస్క్ ఐడెంటిఫై చేయాలంటే ఓవరాల్గా స్టడీ చేయాలి స్పెసిఫిక్గా కూడా స్టడీ చేయాలి దానికోసం ఏం చేస్తాను నేను ఇంటర్వ్యూస్ అబ్జర్వేషన్స్ ఆర్ టూ వే కమ్యూనికేషన్ కెన్ బి ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటాను అండ్ అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటాను ఫ్యాక్టరీకి వెళ్ళి ఇలా ఇవన్నీ చేస్తూ పొటెన్షియల్ రిస్క్ని ఐడెంటిఫై చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ఆపరేషనల్ రిస్క్ అసెస్మెంట్ It includes from operational units because they have insight to how the business process actually work and specifically the threats interrupts the accomplishment of operational objectives. So, ela business risk man affect chestundi entha varaku mana operations aagipochu ila operational risk assessment chestam.
రిస్క్ ఫ్రేమ్వర్క్, రిస్క్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకుంటాం. మకోసో అనే ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అంటే స్టెప్స్ అన్ని క్రియేట్ చేసుకోండి. హెల్ప్స్ టు ఫెసిలిటేట్ ద రిస్క్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటని అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఫ్యాక్టరీకి వెళ్ళాలా ఫస్ట్, లేదా అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళాలా, ఆ అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎవరిని మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం అబ్జర్వ్ చేయాలి, ఇలా డీటెయిల్డ్ స్టెప్స్ కాన్ఫరెన్స్ అప్రోచ్ చేసుకోవటాన్ని రిస్క్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఇది చాలా హెల్ప్ అవుతుంది దేనికి, రిస్క్ ఐడెంటిఫికేషన్ కి. ఇట్ ప్రొవైడ్స్ ద గైడెన్స్ దట్ రిస్క్ ఐడెంటిఫికేషన్ పార్టిసిపెంట్, అది గైడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఏం చేయాలి ఏంటి అని స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఉంటుంది కదా, వాళ్ళకి గైడెన్స్ లాగా ఉంటుంది ఏం చేయాలి ఏంటని చూసుకుని అది ఫాలో అవుతూ చేసేవచ్చు వాళ్ళు. హెల్ప్స్ టు ఆర్గనైజ్ ద ఐడెంటిఫై థ్రెట్స్. ఇట్ కెన్ ఆర్గనైజ్ ద రిస్క్ బై క్యాటగరైజ్ బై స్ట్రక్చర్ ఎలిమెంట్స్ లైక్ స్ట్రాటజీ, పీపుల్, ప్రోసెస్, టెక్నాలజీ, ఆర్ బై బిజినెస్ ప్రోసెస్, రెవెన్యూ సైకిల్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్, ఆపరేటింగ్ ఆపరేషన్స్, ఇవన్నింటినీ డీటెయిల్డ్ గా కవర్ చేస్తుంది ఫ్రేమ్వర్క్ అనేది. ఫ్రేమ్వర్క్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సింపుల్ గా చెప్పాలంటే మనం ఏం చదవాలి ఏంటి, మనం డే బై డే ఒక ప్లాన్ వేసుకుని చెప్పుకుంటున్నాం కదా రోజు, అదే డే బై డే ప్లాన్ లేకపోతే ఎంతో కొంత ఏదో ఒకటి తీసుకొని చదువుకుంటూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒకటి చదువుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి ఒకటి అది చదువుతూనే ఉంటారు, అవ్వదు ఇంకా. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ డే ఇంత, ఈ డే ఇంత, ఈ డే ఇది, ఈ డే ఇది, ఈ వీకెండ్ ఎగ్జామ్కి ఇది అని ఒక ప్లాన్ వేసుకుని ఫ్రేమ్వర్క్ లాగా చేసుకొని చదువుకుంటున్నాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే. ఇట్ కన్సిడర్స్ బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి కెన్ ఐడెంటిఫై ద రిస్క్. ఇంటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్, సో కమ్యూనికేషన్ మెథడ్స్ అవ్వచ్చు, రిస్క్ అసెస్మెంట్ యాక్టివిటీస్ అవ్వచ్చు, సో లేబర్ రిలేషన్స్, ఇవన్నీ ఇంటర్నల్ ఆపరేటర్ రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, స్ట్రాటజిక్ రిస్క్, ఇవన్నీ ఇంటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నానా. సో ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కంపెనీ. ఎక్స్టర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రెగ్యులేటరీ చేంజెస్, ఇండస్ట్రీ కాంపిటీషన్, రిలేషన్ విత్ ద కీ సప్లయర్స్, రిలేషన్ విత్ ద కస్టమర్స్, ఇవన్నీ మన హ్యాండ్స్ లో ఉండవు. హెజార్డ్ రిస్క్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి, ఒకటే ఇవన్నీ మన హ్యాండ్స్ లో ఉంటాయి. ఇంటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి అనమాట, అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది కంపెనీ. సో ఇవి అండ్ టూల్స్, టూల్స్ యాక్చువల్లీ ఏ టూల్స్ మనం రిస్క్ ఐడెంటిఫికేషన్స్ కి ఇంక్లూడ్ చేసుకుంటాం అంటే చెక్ లిస్ట్, ఫ్లో చార్ట్, సినారీ అనాలిసిస్, వాల్యూ చైన్ అనాలిసిస్, బిజినెస్ పాలసీ అనాలిసిస్, స్ట్రీమ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ప్రాసెస్ మ్యాపింగ్, ఇవన్నీ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఈపీఎస్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ, ఇది కూడా ఒకసారి చదవండి. సో వన్స్ ద రిస్క్ ఈస్ ఐడెంటిఫై, దే కెన్ బి ప్రొజెక్టెడ్ బై ది గ్రాఫ్ మ్యాపింగ్ లో. గ్రాఫ్ మ్యాపింగ్ చేస్తాం అమ్మా రిస్క్ ఐడెంటిఫై చేసిన తర్వాత. సో మేనేజ్మెంట్ షుడ్ పీరియాడికలీ పర్ఫామ్ హ్యాండ్ సెట్ ఎవల్యూషన్, ఐడెంటిఫై ఈవెంట్స్, ఇలాంటివన్నీ చేస్తూ పీరియాడికల్ గా ప్రాసెస్ చేస్తూ ఉంటారు, రిస్క్ అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. సో నాట్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ప్రయర్ ఐడెంటిఫైడ్ రిస్క్, దిస్ అలౌస్ ద మేనేజ్మెంట్ టు రిఫైన్ ద ఇంప్రూవ్ ద రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. జనరల్ గా మేనేజ్మెంట్ షుడ్ పీరియాడికలీ పర్ఫామ్ ద హ్యాండ్ సెట్ ఎవల్యూషన్ ఆఫ్ ఐడెంటిఫై ఈవెంట్స్ అండ్ దట్ వర్ నాట్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ప్రయర్ రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ అనేది జనరల్ చేస్తూ ఉంటాం, మళ్ళీ వీళ్ళు ఎవాల్వ్ చేస్తూ ఉంటారు ఎవరన్నా మళ్ళీ మిస్ అయ్యామా అని, దానివల్ల కొత్త రిస్క్ ఐడెంటిఫై చేయొచ్చు. సో కాంపోనెంట్స్ ఆఫ్ కోర్స్ ఏంటన్నా, ఇది ఇంపార్టెంట్, గవర్నెన్స్ అండ్ కల్చర్, స్ట్రాటజీ, ఆబ్జెక్టివ్ సెట్టింగ్, పర్ఫార్మెన్స్, రివ్యూ, రివిజన్, సో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్, వెరీ ఇంపార్టెంట్. సో కాంపోనెంట్స్ ఆఫ్ కోర్స్, ఫస్ట్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ అండ్ కల్చర్, వాట్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయి కంపెనీలో, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు అవి పర్ఫామ్ చేస్తున్నారు లేదా, పర్ఫామ్ చేసి రివ్యూ చేసుకుంటున్నారు లేదా, రివ్యూలో ఏమైనా తప్పు దొరికితే కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు లేదా. సింపుల్ నానా, ఏం చేస్తారు ఫస్ట్ ఎవరైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారన్నా మీరు, ఫస్ట్ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏం ఫాలో అవ్వాలి, మనం ఏం బిజినెస్ చేయాలి, ఎక్కడ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం, పెట్టలేం కదా. సో ఎందుకు, మనకంటూ ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ఏంటి, మనం అలా చేయకూడదు. సో వేరే బిజినెస్ ఏం బిజినెస్ పెడతారు, మరి ఏదో బిజినెస్ పెడదాం, ఫుడ్ హోటల్ ఏదో బిజినెస్ అనుకుంటున్నారు. దట్ ఈస్ యువర్ కల్చర్, గవర్నెన్స్ అండ్ పాలసీ. కంపెనీలో కూడా అలాగే ఉంటుంది, స్ట్రాటజీ ఏవి ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అది అంది పర్ఫామ్ చేయాలనుకున్నారు అనుకున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పర్ఫామ్ చేసి సరిగా ఉన్నాయా లేదా రివ్యూ చేయాలి కదా, ఒకటి వచ్చి రివ్యూ చేసినప్పుడు ఏమన్నా తప్పులు దొరికితే కమ్యూనికేట్ చేయాలి కదా, కమ్యూనికేట్ చేసి అది వెరిఫై చేసి జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోకూడదు కదా, అవి ఒక రిపోర్ట్లో రాసి కమ్యూనికేట్ చేయాలి, అప్పుడే కదా రెక్టిఫై అయ్యేది. దట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దాన్నే ఫ్రేమ్ వర్క్ అంటారు. సో ఒక నిమిషం అమ్మా, రిస్క్ అనాలిసిస్ ఇవన్నీ నెక్స్ట్ డేలోనా, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ ఒక వర్క్ ఇది ఉంది. వైల్ క్వాంటిఫైయింగ్ రిస్క్, అసెస్డ్ రిస్క్ ఈజ్ యూస్ఫుల్, అసెస్డ్ రిస్క్ క్వాంటిఫై చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద వే ద అసెస్, ఒకసారి చదివితే మనకు అది అర్థమవుతుంది ఎలా క్వాంటిఫై చేస్తాం ఏంటి. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్, క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్, ఇది క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్, క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్లో ఏం చేస్తాం మనం, సో క్వాంటిటేటివ్ అంటే ఒకటే ఒకటి, విఏఆర్. ఓకేనా, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాలి కదా రిస్క్ అనాలిసిస్లో. రిస్క్ అనాలిసిస్లో క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఎలా సార్ అంటే, ఫస్ట్ రిస్క్ ఐడెంటిఫికేషన్, రిస్క్ ర్యాంకింగ్, రిస్క్ మ్యాపింగ్. రిస్క్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్, ఇప్పటి వరకు అదే చేసాం. రిస్క్ ఐడెంటిఫికేషన్ ఇన్వాల్వ్స్ ద
బ్రెయిన్స్టార్మ్ టు లిస్ట్ ద రిస్క్ బ్రెయిన్స్టార్మ్ టు లిస్ట్ ద రిస్క్ ఫేసింగ్ ఆర్గనైజేషన్ ఏ రిస్క్ ఉన్నాయి ఆర్గనైజేషన్ అది లిస్ట్ డౌన్ చేయడం అనే రిస్క్ ఐడెంటిఫికేషన్ అంటారు. వాటికి ర్యాంకింగ్ ఇవ్వాలి. రిస్క్ ర్యాంకింగ్ ఇన్వాల్వ్స్ ద మేనేజర్ యూజ్ ద ఇన్స్టిట్యూషన్ ర్యాంక్ ర్యాంక్ రిస్క్ అకార్డింగ్ టు ది ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్. అవి ఎంతవరకు అకరెన్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బిజినెస్ ఉంది, ఐస్ క్రీమ్ బిజినెస్. నాకు రిస్క్లే ఉంటాయమ్మా. ఒకటి, కస్టమర్స్ వస్తారా, ఇవాళ వర్షం పడిందా లేదా, పడుతుందా లేదా, లేదా ఎక్కువ హీట్ ఉందా, ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ నాకు రిస్క్ కన్సిడర్ చేస్తాయి. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, నా దగ్గర ఎంత స్టాక్ ఉంది, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకుంటా. ఏది నాకు హయ్యర్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఉందో వాటికి ర్యాంకింగ్ ఇస్తాను, వాటిని మళ్ళీ మ్యాప్ చేస్తాను నేను. సో రిస్క్ మ్యాపింగ్ ఈజ్ అ క్వాంటిటేటివ్ రిస్క్ అసెస్మెంట్ టూల్ వేర్ ద రిస్క్స్ ఆర్ డిప్లాయిడ్ విజువల్లీ, అయితే మ్యాప్లో మాగ్నిట్యూడ్ ప్రకారం ఏంటి ఏంటి అని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో మ్యాపింగ్ చేస్తాను. ఇది ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఇస్ ఐడెంటిఫికేషన్, సెకండ్ ఇస్ ద ర్యాంకింగ్, నెక్స్ట్ వన్ ఇస్ ద రిస్క్ మ్యాపింగ్. క్వాంటిటేటివ్ విఆర్ ఆల్రెడీ చెప్తున్నాం కదా, క్యాష్ ఫ్లోస్ అట్ రిస్క్, ఎర్నింగ్స్ అట్ రిస్క్, ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్ అట్ రిస్క్. క్యాష్ ఫ్లోస్ అట్ రిస్క్ అంటే క్యాష్ ఫ్లోస్ అట్ రిస్క్ ఇస్ ద రిస్క్ అసెస్మెంట్ టూల్ దట్ మెజర్స్ ది మాక్సిమం లాస్ దట్ గివ్ ఫర్ ది గివెన్ పీరియడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ సంబంధించి ఎంత మాక్సిమం లాస్ రావచ్చు అని చెప్పేది క్యాష్ ఫ్లోస్ అట్ రిస్క్. అండ్ ఎర్నింగ్స్ రిస్క్ అంటే ఎర్నింగ్స్ అట్ రిస్క్ ఇస్ ద రిస్క్ అసెస్మెంట్ టూల్ దట్ మెజర్స్ ది మాక్సిమం లాస్ దట్ ఫర్ ది గివెన్ పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్. ఓకేనా? ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్ అట్ రిస్క్ అంటే ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్ అట్ రిస్క్ ఇస్ ద రిస్క్ అసెస్మెంట్ టూల్ దట్ యూటిలైజెస్ గ్రాఫ్ టు పొటెన్షియల్ రిటర్న్స్ ఆఫ్ ది పాసిబిలిటీస్ అండ్ దేస్ రిడ్యూసెస్ ద అసెస్ రిస్క్. అంటే ఎలా ఇది గ్రాఫ్ న్యూస్ యూటిలైజెస్ ద గ్రాఫ్, గ్రాఫ్ యూటిలైజ్ చేస్తుంది పొటెన్షియల్ రిటర్న్స్ అండ్ ది పాసిబిలిటీస్ ఆఫ్ ది రిటర్న్స్ అట్ ది అసెస్ రిస్క్. సో ఎంతవరకు ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్ ద రిస్క్ దట్ రిస్క్ అసెస్మెంట్ టూల్ అనమాట. గ్రాఫ్ న్యూస్ చేస్తుంది పొటెన్షియల్ రిటర్న్స్ ని ప్రాబిలిటీస్ లో మనం అసెస్ చేస్తూ ఉంటాం. సో ఈ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ కీవర్డ్స్ బట్టి ఎంసీక్యూస్ మనం ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు దీనికి వెళ్దాం, నోట్ పాయింట్స్. క్వాంటిటేటివ్లీ రిస్క్ అసెస్మెంట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఓన్లీ వే టు అసెస్ ది డిస్క్రైబ్ ద రిస్క్. ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ ఇంపాసిబుల్ టు క్వాంటిఫై రిస్క్. ఇన్ అదర్ కేసెస్ మేనేజ్మెంట్ మస్ట్ బి యూజ్ ద జడ్జ్మెంట్. సో జడ్జ్మెంట్స్ ఎస్టిమేట్స్ యూజ్ చేసి దాన్ని అసెస్ చేస్తూ ఉంటాం, క్వాంటిఫై చేస్తూ ఉంటాం. ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద క్వాంటిటేటివ్ రిస్క్ అసెస్మెంట్. ఎర్నింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్వాంటిటేటివ్ రిస్క్ అసెస్మెంట్ టూల్ కదా, యూటిలైజ్ ద గ్రాఫ్. సో అదే చెప్పుకున్నాం కదా, సేమ్ అదే ఇక్కడ ఉంటుంది. క్యాష్ ఫ్లో రిస్క్ ఇస్ ద రిస్క్, క్వాంటిటేటివ్ అసెస్మెంట్ రిస్క్, ఎర్నింగ్స్ అట్ రిస్క్, ఆ మూడు డెఫినేషన్ ఇస్తారు. రిస్క్ మ్యాపింగ్ ఇస్ ద క్వాలిటేటివ్ అసెస్మెంట్ టూల్. సో వేర్ ద రిస్క్స్ ఆర్ డిస్ప్లేడ్ గ్రాఫ్ ద్వారా డిస్ప్లే చేస్తారు. ఇదంతా రిస్క్ ఐడెంటిఫికేషన్, రిస్క్ ర్యాంకింగ్ అండ్ రిస్క్ మ్యాపింగ్ ఆర్ ఆల్ ద వేస్ అసెస్ ద రిస్క్ వితౌట్ ఎంక్వైరీ. సో ఆర్డర్ ఇచ్చాడు ఐడెంటిఫికేషన్, ర్యాంకింగ్, మ్యాపింగ్ అని. ఎర్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ అ క్వాంటిటేటివ్ రిస్క్, సేమ్ అదే పాయింట్. సో సేమ్ అదే ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇవే పాయింట్స్ అక్కడ రాశాను. ప్రాసెస్ రీ ఇంజనీరింగ్, ప్రాసెస్ రీ ఇంజనీరింగ్, సెల్ఫ్ అసెస్మెంట్ వర్క్ షాప్, ఇంటర్నల్ ఆడిట్స్, కన్జ్యూమర్ సర్వీస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇన్వాల్వ్స్ ద డయాగ్రమాటికలీ చేంజింగ్ కోర్ ఆపరేషనల్ ప్రాసెస్ యాజ్ అ వే టు బిగ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ప్రొడక్ట్. అంటే ఏంటి సార్ అంటే, సో ద బేసిక్ డిజైన్ అవన్నీ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ అంటే డిజైనే మార్చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ద వుడ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ప్రొడక్ట్, వుడ్ తీసేసి ప్లాస్టిక్ పెట్టేయన్న. ఎందుకు? వుడ్ అయితే వాటర్ ప్రూఫ్ ఉండదు, ప్లాస్టిక్ అయితే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, నాకు తక్కువ రేట్లో అయిపోతుంది. ఇట్స్ అ బిగ్ చేంజ్. దీనివల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ వల్ల, ఆ చేంజ్ వల్ల ఏంటి రిస్క్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఆల్ ద రిస్క్స్ అండ్ కంపెనీ ఫేసెస్. యాక్చువల్లీ దీనివల్ల ఏంటి మొత్తం అని చూసుకుంటాం. సెల్ఫ్ అసెస్మెంట్ వర్క్షాప్స్ ఇన్వాల్వ్స్ మేనేజ్మెంట్ సిట్టింగ్ డౌన్ అండ్ బ్రెయిన్ స్టార్మ్ పాసిబుల్ రిస్క్స్. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని ఏ ఉండొచ్చు ఏంది అని వాళ్ళు మాట్లాడుకుని రిస్క్ కనిపెడతారు. ఇంటర్నల్ ఆడిట్ మన వల్ల కాదు అని మనం ఎంత మాట్లాడుకున్నా మనం తెలియదు అన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ని పిలుస్తారు, అతనే ఇంటర్నల్ ఆడిటర్. అతను వచ్చి అన్ని వెరిఫై చేసి పాలసీస్ ప్రొసీజర్స్ అతను చెప్తాడు మీకు ఎంత రిస్క్ ఉందో. కస్టమర్ సర్వీస్, ఇదంతా కాదు మనకి ఎవరు కస్టమర్స్, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని బట్టి కూడా మీరు కనుక్కోవచ్చు, రిస్క్ ఐడెంటిఫై చేయవచ్చు. ఒకటి, మీ ప్రొడక్ట్ని బ్యాక్ ఎండ్కి వెళ్ళి డిజైన్ చేసి డిజైన్ నుంచి అవుట్పుట్ వరకు ఏం జరుగుతుంది ఏంటి అని చెక్ చేసుకోవటం. ఇంకొకటి, మీరు కూర్చొని మాట్లాడుకోవటం, సెల్ఫ్ అసెస్మెంట్ వర్క్షాప్స్ లేదా ఇంటర్నల్ ఆడిటర్ లేదా కస్టమర్ సర్వీస్. సో వీటిలో ఏది ఫాలో అయినా మీకు వస్తుంది. సో ఇది ఈరోజు వరకు ఉంది, ఒకసారి మళ్ళీ క్విక్ రివిజన్ చేస్తాను.